నమస్తే, వెల్కమ్ టు వారధి. ఏపీ బీజేపీలో ఏంటి పంచాయతీ? సీనియర్లను పక్కన పెట్టడానికి కారణమేంటి? అడుగుతున్న 11వ సీటు ఎవరి కోసం? ఏపీ బీజేపీ సీనియర్ నేత లక్ష్మీపతి రాజుతో టీవీ నేను వారధిలో ఇవాళ ఇవన్నీ మాట్లాడదాము. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నెంబర్ 9140234900015 లేదా 9140234900016. మీరు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేయొచ్చు 8006036036. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఏపీ బీజేపీలో సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు అనేది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఎందుకు? మేడం, భారతీయ జనతా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో సీనియర్లు అసంతృప్తిలో ఉన్నారనేది కొన్ని మీడియా కథనాలు తప్ప అది వాస్తవం కాదనేది ప్రత్యక్షంగా ఉన్న మాకు తెలిసినటువంటి అంశం. ఇది కొంత రాజకీయాల్లో ఈ ఎన్నికల వేళ కొంత కొన్ని రకాల కారణాల చేత కొంత వాతావరణాలను సృష్టించడంలో మనం, ఎందుకంటే మీడియా అనేది ముఖ్యమైన సంస్థ, మనం దాంట్లో వచ్చే కథనాలని మనము ఖండించాలి తప్ప మనం వ్యతిరేకించకూడదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా ఈ కూటమి ఏర్పాటు తర్వాత కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కానీ ఇతర అంశాల్లో కానీ ఎక్కడ అసంతృప్తి లేదనేది మా వరకు ఉన్నటువంటి, మేము స్వయంగా చూసినటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాం. రైట్, మరి సీట్లు ఎందుకు ఇవ్వలేదండి సీనియర్లకి? సీనియర్లకు సీట్లు ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయండి? లక్ష్మీపతి రాజు గారు, నా వాయిస్ వినిపిస్తోందా? ఏపీ బీజేపీలో అయితే మనకు ఒక పంచాయతీ కనిపిస్తోంది, సీనియర్లను పక్కన పెట్టారు అన్న ఆరోపణలు అయితే సీనియర్ల నుంచి, సీనియర్ల వర్గాల నుంచి వినిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు 11వ సీటు కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరి అడుగుతున్న 11వ సీటు ఎవరి కోసం? ఏపీ బీజేపీలో కొత్త వాళ్ళు వర్సెస్ పాత వాళ్ళు అన్నట్టుగా సీన్ మారిపోయిందా? ఇప్పుడు పొత్తుల నేపథ్యంలో ఎందుకు కొంతమంది సీనియర్లను పక్కన పెట్టారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా చాలా రకాల వార్తలైతే ఏపీ బీజేపీలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పురంధేశ్వరి కూడా టీడీపీ మనిషిగా మారిపోయారు అంటూ వైసీపీ నుంచి కౌంటర్లు కూడా వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ తరఫున మాట్లాడడానికి లక్ష్మీపతి రాజు గారితో మనం మాట్లాడుతున్నాము. లక్ష్మీపతి రాజు గారు, సీనియర్లకు టికెట్లు ఇవ్వకపోవడానికి ఎలాంటి కారణాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర పార్టీ యొక్క అధిష్టానం ఆదేశానుసారం పార్టీ ఎన్నికల కమిటీలో కానీ రాష్ట్ర కోర్ కమిటీలో కానీ జాతీయ పార్టీ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఆ యొక్క చర్చల సారాంశం అనంతరం మాత్రమే సీట్లు కేటాయింపు జరిగింది. ఇప్పటికే 6 పార్లమెంటు స్థానాలు ప్రకటించడం జరిగింది. ఈరోజు కూడా సమావేశం జరిగింది, రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల సమావేశం. రేపు కూడా మరొక సమావేశం ఉంది. బీజేపీ పోటీ చేసే ఎమ్మెల్యేల వరకు కూడా రేపు 2 ప్రకటన వెలువడచ్చు అనేది మాకున్నటువంటి సమాచారం. దీంట్లో సీనియర్ జూనియర్ చూడకుండా ఆయా పరిస్థితుల ఆధారంగా మనం పొత్తులోకి వెళ్ళిన తర్వాత ఆయా పరిస్థితుల ఆధారంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణం, రాజకీయ నేపథ్యము, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్ల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా పార్టీ కూడా అన్ని రకాల బేరేజులు వేసుకున్న తర్వాత మాత్రమే సీట్లు పంపిణీ జరిగిందనేది మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. రైట్, ఇప్పుడు 11వ సీటు ఎందుకు అడుగుతున్నారండి? భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలీయమనే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిలో 2014 నుంచి 2019 దాకా ఎంత భాగస్వామ్యం ఉందో, 2019 నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భారతీయ జనతా పార్టీ గ్రామీణ అభివృద్ధి విషయంలో కానీ, వ్యవసాయ రంగం అభివృద్ధి విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ జాతీయ రహదారుల నిర్మాణంలో కానీ, అంటే స్థానికంగా మన పాఠశాలలో అభివృద్ధి కాడించి, మరుగుదొడ్ల అభివృద్ధి కాడించి, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి అందించే అంశం దగ్గర నుంచి, ఆరోగ్య విషయం సంబంధించి ఇలా అనేక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ దేశంతో పాటు ఈ రాష్ట్రంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ రాష్ట్రానికి లభించవలసినటువంటి అన్ని సంస్థలతో పాటుగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న కారణంగా భారతీయ జనతా పార్టీ యొక్క భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలనే లక్ష్యంతో మాత్రమే రాష్ట్ర పార్టీ ఇంకో 11వ సీటుకి
మనం మా యొక్క మా మిత్రపక్షంతో సంప్రదించడం జరిగింది. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది, మా పార్టీ పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు, ఆ సీటు కూడా భారతీయ జనతా పార్టీ దక్కుతుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం. బీజేపీకి ఓటు బ్యాంక్ తక్కువ ఉన్నప్పుడు మరి ఇన్ని సీట్లు ఎలా వస్తాయనే నమ్మకం ఉందండి మీకు? భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంక్ తక్కువ ఉన్నదనేది మా యొక్క వ్యతిరేక పక్షాలతో పాటు కొన్ని మీడియా కథనాలు అన్నాయి. అంటే ఓటు బ్యాంకు తక్కువ ఉండడం అంటే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి సుమారు 95 వేసుకుంటారు కదా మేడం, తప్పకుండా ఎన్నికల్లో బేరీజు వేసుకోవాల్సిందే, రెండో ఆలోచన లేదు. కానీ ఓట్ల శాతం అంటే భారతీయ జనతా పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, నిష్కలంక దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో లోటు లేదు. దురదృష్టవశాత్తు 95 తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికల ప్రభావం కోట్లాది రూపాయలతోనే నడుస్తూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈ డబ్బు కంటే ప్రజాసేవలో నిష్కలంక దేశభక్తితో నిజాయితీగా ప్రజలకు సేవ చేసే కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి పార్టీ. ఈ నేపథ్యంలో మేము కొంచెం వెనుకబడి ఉండొచ్చు ఆర్థిక పరి అంశం తప్ప. భారతీయ జనతా పార్టీ ఇవాళ ప్రత్యామ్నాయం మేము ఇవాళ మీకు ఓటు బ్యాంక్ తక్కువ అంటున్నారు. 98 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా సంయుక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేస్తే మాకు 18% ఓట్లతో పాటుగా 4 పార్లమెంట్ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఇవాళ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో కొంత ఆర్థికపరమైన అంశాలు ముడిపడి ఉండటం, భారతీయ జనతా పార్టీ పట్ల మా యొక్క విశ్వాసం ఉంది, ప్రజలకు విశ్వాసం ఉంది. భారతీయ జనతా పార్టీ పట్ల ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ ఓట్లు లేదు, సీట్లు లేదు, ప్రభావం చూపలేదనే ఒక దుష్ప్రచారం కారణంగా తప్ప, భారతీయ జనతా పార్టీ శక్తి ఉన్నది కాబట్టే, భారతీయ జనతా పార్టీ ఓట్ల శాతం ఉన్నది కాబట్టే, భారతీయ జనతా పార్టీ పట్ల నిజాయితీ ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టే ఇవాళ మా మిత్రపక్షాలు మాకు ఇప్పటికే మా ఎన్డీఏలో ఉన్న జనసేనతో పాటుగా ఇటీవల తిరిగి తెలుగుదేశం పార్టీ మళ్ళీ 2018 తర్వాత ఇవాళ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుందంటే కారణం ఏంటంటే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల విశ్వాసం అన్నది, క్షేత్రస్థాయిలో ప్రజలు నమ్ముతూ ఉన్నారు. రాష్ట్రాభివృద్ధి జయంగా, దేశాభివృద్ధి జయంగా, మా లక్ష్య దిశగా, ఆ లక్ష్యం దిశగా మేము ముందుకు సాగుతున్న తరుణంలో వీటన్నిటినీ ఓవర్కమ్ అవుతాం. ఖచ్చితంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఎన్డీఏ కూటమి ఈ యొక్క రాష్ట్రంలో రాబోయే నెలలో జరిగే ఎన్నికల్లో విజయదుందుబి మోగిస్తుంది. ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం మేము విజయం సాధిస్తాం, అధికారం చేపడతాం, తెలియజేస్తా ఉన్నాం. కూటమి పొత్తులో 6 ఎంపీలు అడగడానికి గల కారణం ఏంటండి? మేము అడిగింది ఇంకెక్కువ సీట్లు అడిగాము, డబల్ అడిగాము, 12 సీట్లు అడిగాము, 13 సీట్లు అడిగాము. క్షేత్రస్థాయిలో భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు కావాలో అన్ని స్థానాలకు అనుగుణంగా, మా యొక్క అంచనాలకు అనుగుణంగా మేము అడిగాము. పొత్తులో సహజంగా కొంతమంది ముందుకు వెళతారు, కొంతమంది వెనక్కి వస్తారు. మాకు వాళ్ళ అభ్యర్థులకు కొరత ఏమి లేదు. మేము గెలిచే మేము ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల మేము గెలవడంతో పాటుగా మా మిత్రపక్షాలను కూడా మిగతా నియోజకవర్గాల్లో గెలిపించే శక్తి సామర్థ్యాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి రాజకీయాల్లో పొత్తు అనగానే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది కాబట్టి ఆ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మా యొక్క లక్ష్యము ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపడటం, మా యొక్క లక్ష్యము వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా ఈ రాష్ట్రంలో మేము అధికారం రావటం, మా యొక్క లక్ష్యము రాష్ట్రాభివృద్ధిలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారంతో పాటు రాబోయే కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్రాభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమలు చేయడానికి మేము ముందుకెళ్తున్న క్రమంలో సీట్లు, ఒక సీటు రావచ్చు, ఒక సీటు తగ్గచ్చు, ఒక సీటు పెరగచ్చు, ఆ అంశాలు మేము పరిగణలో తీసుకోకుండా ఈ రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అధికారంలోకి మా కూటమి రావాలనే లక్ష్యంతో ఆ క్రమంలోనే సీట్లు హెచ్చుదగ్గులనేవి ఉంటాయి. వాటిని భారతీయ జనతా పార్టీ పెద్ద సీరియస్గా కూడా, అంటే సీరియస్గానే ఉంది కానీ ఇచ్చిపుచ్చిన ద్వారా మేము కొంచెం దాన్ని అనుసరించాం, అంగీకరించాం. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఎందుకు నిరాకరించారండి? భారతీయ జనతా పార్టీలో సీనియర్లు మాకు రఘురామకృష్ణరాజు గారు నాకు తెలిసినంత వరకు, మా పార్టీకి తెలిసినంత వరకు, మా యొక్క కార్యకర్తలు గణానికి తెలిసినంత వరకు వారు మొన్నటిదాకా వైసీపీలో ఉన్నారు. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు. మొన్నటిదాకా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చి కానీ భారతీయ జనతా పార్టీలో ఆయన సభ్యత్వం తీసుకుని కానీ ఉండి ఉంటే దీంట్లో ఈ అంశం ఉత్పన్నం అయ్యేది కాదేమో అని మేము అనుకుంటున్నాం. అంతేగాని ఆయన భారతీయ జనతా పార్టీలో చేరకుండా వారికి అభిప్రాయం ఉండొచ్చు, నేను ఇక్కడి నుంచే పోటీ చేయాలి గెలవాలని,
కానీ భారతీయ జనతా పార్టీ ఆలోచన లేదు. మా పార్టీ సీనియర్ నాయకుడు భూపతిరాజు శ్రీనివాస వర్మ అక్కడ గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ యువమోర్చ నాయకుడుగా మున్సిపల్ కౌన్సిలర్ దగ్గర నుంచి మొన్న 2009 పార్లమెంటులో కూడా పోటీ చేశారు. పార్టీకి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు అందరికీ, మాకు కొత్త పాతాన్ని భారతీయ జనతా పార్టీలో ఉండదు. కానీ రఘురామకృష్ణరాజు గారు మా ఎక్స్పెక్టెడ్ లిస్టులో లేని కారణంగానే ఇప్పుడు వారు మా పార్టీ సభ్యులు కాదు, సభ్యులు కాని వాళ్ళు చేరున్నా కూడా మేము తప్పకుండా మేము సీటు పార్టీ అధిష్టానం ఆలోచించి ఉండేదేమో అని అనుకుంటున్నాను నేను. అంతేగాని ఆయనకు ఇవ్వద్దని వైసీపీ ఏమైనా బలవంతం చేసిందా రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వద్దని? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ రాజకీయ పార్టీ, ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద అతిపెద్ద రాజకీయ పార్టీలో భారతీయ జనతా పార్టీ. ఇవాళ అవి నేను చాలా వాళ్ళు చూస్తే జాలేస్తుందో మరి జాలిపడాలో ఇంకో బాధపడాలో అర్థం కావట్లేదు. చాలా కథనాలు, పత్రికలు, కొన్ని ఛానల్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, కొంతమంది అభిప్రాయాలు, ఇవాళ స్వతంత్రంగా ఎక్కువ మంది అనలిస్టులుగా పేరుతో రకరకాల వాళ్ళ సొంత అభిప్రాయాలు కూడా జనం మీద దొరికితే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తుంది. మా రాష్ట్ర శాఖ, మా రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారి నాయకత్వంలోని మా యొక్క కోర్ కమిటీ, దీని తర్వాత జాతీయ స్థాయిలో కమిటీ, జాతీయ స్థాయిలో పార్లమెంటరీ బోర్డు, అవి నిర్ణయించాలి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనేది అది చాలా అంటే మాకు నవ్వొస్తున్న సబ్జెక్ట్ తప్ప వాస్తవం కాదు. ఇది తప్పుడు ప్రచారము, భారతీయ జనతా పార్టీ మీద తప్పుడు ప్రచారం కొనసాగుతూ ఉన్నది. మేము కాబట్టి ఆ తప్పుడు ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాము. మా పార్టీ ఎవరు పోటీ చేయాలి బీజేపీ నిర్ణయిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా కూడా భారతీయ, ఇప్పుడు మా మొన్నటిదాకా మా మిత్రపక్షం కాదు తెలుగుదేశం పార్టీ, ఇవాళ భారతీయ జనతా పార్టీలో మేము మిత్రపక్షం ఎందుకంటే మాట్లాడతాం, చర్చిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు మా వ్యతిరేక పక్షము, ఈ రాష్ట్రంలో అధికార పక్షము. జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు ఆయా పార్టీ ఆలోచనలు వేరు, మా పార్టీ విధానాలు మా పార్టీ ఆలోచనలు వేరు. కానీ ఏదైతే ఒక దుష్ప్రచారాన్ని సృష్టించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిని భగ్నం చేయటే కొంత శక్తులు అంతరంగికంగా చేసే ప్రయత్నాలని మేము ఒక అభిప్రాయపడతాము. లక్ష్మీపతిరాజు గారు, ప్రధాని మోదీ సభలు ఇకపై ఉంటాయా? ఆయన స్కెడ్యూల్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? చూడు, ఏపీ బీజేపీ గురించి మనం మాట్లాడుతున్నాము. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి, అందులో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉండబోతోంది, బీజేపీలో పరిస్థితి ఏంటి, పొత్తు పరిస్థితి ఏంటి, ఇలా అన్ని అంశాల గురించి మనం బీజేపీ నేత లక్ష్మీపతిరాజు గారితో మాట్లాడుతున్నాము. లక్ష్మీపతిరాజు గారు, మోదీ సభలు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఎప్పుడెప్పుడు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? నా వాయిస్ వినిపిస్తోందండి? కొంచెం పెంచాలి మేడం. నా వాయిస్ వినిపిస్తోందండి? ప్రధాని మోదీ సభలు ఎప్పుడెప్పుడు ఉంటాయి, ఎక్కడెక్కడ ఉంటాయి? ఇప్పటికే మా పార్టీ యొక్క రాష్ట్ర కమిటీ ఈరోజు సమావేశంలో పార్టీ పెద్దలతో చర్చించడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా నామినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాతే కార్యక్రమాలు ఉంటాయనేది మాకున్నటువంటి సమాచారం. ఆ యొక్క సమాచారం ఆధారంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు, పార్టీ యొక్క జాతీయ అధ్యక్షులు, ఇతర ప్రముఖుల యొక్క ప్రచారాన్ని నామినేషన్ల పర్వం మొదలైన తర్వాత ఉంటుందనేది మాకున్నటువంటి ఇప్పటిదాకా ఉన్న ప్రాథమిక సమాచారం. రైట్, కాల్ ఉన్నారండి, మహేష్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు అడగండి మీ ప్రశ్న. నమస్తే అండి, ఒక 2 క్వశ్చన్స్ సార్. ఈ బీజేపీ, నమస్తే మహేష్ గారు. జనసేన, నమస్కారం సార్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అలయన్స్ ఇస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ అలయన్స్, ప్రూవెన్ సక్సెస్ఫుల్ ఫార్ములా. కాబట్టి మీరు తొందరగా ఈ సీట్లు ఫైనలైజ్ చేసుకొని ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టో గురించి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మీరు ఎలా డెవలప్ చేస్తారు, మీ అభివృద్ధి ప్రణాళిక ఏంటి, అది ప్రజల్లోకి బాగా తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలండి. ఎందుకంటే ఇంతవరకు కేవలం ఈ పొత్తులపైనే జరుగుతూ ఉంది చర్చలంతా, కానీ అసలు ఈ పొత్తు వల్ల రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రానికి అభివృద్ధి ఎలా జరుగుతుంది అని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ఇంకా జరగలేదు.
కాబట్టి మీరు ఇది ఫైనలైజ్ చేసి ఎంత తొందరగా చేస్తారు? సెకండ్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అండి ఏంటంటే ఏం జరుగుతుందంటే ఏ ఛానళ్ళు డిబేట్ చూసినా ఏం చూసినా ఈ పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నారని, లేకపోతే ఒకరి ఒకటే విపరీతమైన దూషణలు, తిట్ల పర్వము చాలా ఘోరంగా ఉందండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితి మీడియాలో అయితే. కాబట్టి మీరు ఒకటి పార్లమెంటులో ఒక బిల్లు తీసుకురావాలి సార్ మీడియా పైన, ఎందుకంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో న్యూస్ కాకుండా వ్యూస్, తర్వాత కించపరిచే వ్యాఖ్యలు, కించపరిచే కథనాలు, ప్రతి ఛానల్ ఒక పొలిటికల్ పార్టీకి అఫిలియేషన్ అయిపోయి ప్రత్యర్థుల పైన ఎవరైతే బాగా తీరుతారో వాళ్ళ అననిష్ట రూపంలో తీసుకొచ్చి పెడతారు. మీరు క్వశ్చన్ అడగండి, అవి నేతల మధ్య మాట్లాడుకునే మాటలు తప్ప అందులో మీడియా పాత్ర ఏమీ ఉండదు. అది నేతలను బట్టి మాత్రమే ఉంటుంది, వాళ్ళని బట్టి మాత్రమే ఉంటుంది. ఎవరి పాత్ర ఏంటో అందరికీ తెలుసు సార్. ఒక పార్లమెంట్ లో ఒక బిల్లు పెట్టడానికి ఏమైనా ప్రయత్నం చేస్తారా సార్ ఇదంతా కంట్రోల్ చేయడానికి? థాంక్స్ ఫర్ కాలింగ్ మహేష్ గారు. మహేష్ గారు అయిపోయిందా మీ ప్రశ్న? మహేష్ గారు, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్తో రావటం ద్వారా, అంటే రాష్ట్రము కేంద్రము పరస్పర సహకారం ద్వారా విభజన, ఆంధ్రప్రదేశ్ 2014 నుంచి 2018 వరకు ఏ రకమైనటువంటి అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మాకు సహకారం చేసిందో ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, జాతీయ రహదారుల అభివృద్ధి కానీ, నేను ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో కూడా జాతీయ రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సడక్, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో గ్రామాల్లో వేసిన సిమెంట్ రోడ్లన్నీ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సహకారము, నిధులతోనే అని మీరు గమనించాలి. మీలాంటి పెద్దలు, ఎందుకంటే మీరు విదేశాల్లో ఉన్నారు, మీకు కూడా అంశాలు తెలుస్తూ ఉంటాయి, కానీ ఈ యొక్క వారధి కార్యక్రమం ద్వారా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా మేము చేసే మనవి, గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి దగ్గర నుంచి, దానికి 12,000 రూపాయల యొక్క సబ్సిడీ కాడి నుంచి, మంచినీటి కుళాయిల కాడి నుంచి, రోడ్ల నిర్మాణము, డ్రైనేజీల నిర్మాణము, వీధి దీపాలు, ఈ దేశంలో సోలార్ లైట్లని, సోలార్ బల్బులని తక్కువగా అత్యంత చౌకగా ఇచ్చినటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి జరుగుతుంది. ఈ అంశాలు చాలా చిన్నమైన అంశాలే కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ పౌష్టికాహారం విషయంలో కూడా ICDS ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల కోసం కానీ, లేదు మహిళల యొక్క, గర్భిణీ స్త్రీల యొక్క అభివృద్ధి విషయంలో వారికి అందించేటువంటి మందులు కానీ, ఉచిత వైద్య శిబిరం కానీ, ఇవాళ గ్రామ స్థాయిల్లో ఉన్నటువంటి 108లు కానీ, 104ల ద్వారా వైద్యం కానీ, ఇలా ఒకటే ఏం కదా. అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 40 నుంచి 50 కోట్ల మంది ప్రజలకి ఆయుష్మాన్ భారత్ ద్వారా 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి వైద్య సౌకర్యాన్ని ఉచితంగా అందించే లక్ష్యం కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోడీ దేశాభివృద్ధికి. యా విలాస్ రెడ్డి గారు అడగండి మీ ప్రశ్న. మేడం నమస్తే అండి. లక్ష్మీ రాజు గారు థ్యాంక్ యూ అండి. నేను ఇక్కడ అమెరికాలో. నమస్తే విలాస్ రెడ్డి గారు. అమెరికా నుండి బీజేపీ సపోర్టర్ అండి. కాకపోతే ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు మొన్న అంటే బాబు గారిది రీసెంట్ ఒక స్పీచ్ వింటూ కేంద్రం అడిగితేనే అలయన్స్ లోకి వచ్చాను అనే మాట బాబు గారు చెప్పారు. కానీ మొన్న అమిత్ షా గారు స్పీచ్ కానీ నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ టీడీపీ ఎప్పుడైనా కూడా బీజేపీ అలయన్స్తో కానీ బీజేపీ ఉన్నప్పుడే అధికారంలోకి వచ్చారు. అంటే వాళ్ళ ఏమో వాళ్ళ దృష్టిలో బీజేపీకి తక్కువ మెంబర్షిప్, తక్కువ ఓటింగ్ అన్న మాట ఉన్నప్పుడు, అలయన్స్ లో ఉన్నప్పుడే వాళ్ళు అదృష్టమో ఏదన్నా చెప్పండి కానీ వాళ్ళు బీజేపీతో అలయన్స్ లో ఉన్నప్పుడే అధికారం ఫామ్ చేశారు. అంతే, అందులో భాగంగా ఎన్డీఏలో అలయన్స్ అవుతున్నారు. అమిత్ షా గారు చెప్పింది ఏంటంటే కాదని బయట, ఎన్డీఏ నుంచి కాదని బయటకు వెళ్ళినప్పుడు ఘోరంగా ఓడిపోయారు, మళ్ళీ ఆయన ఎన్డీఏలోకి వస్తా అంటే నేను ఆహ్వానించాను, సో దట్ ఈజ్ క్లియర్ అని అమిత్ షా గారు చెప్పారు. అంటే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఇప్పటికి కూడా చాలా మంది కార్యకర్తలకి టీడీపీ వెళ్ళి బీజేపీని అడిగిందా, బీజేపీ వెళ్ళి టీడీపీని అడిగిందా అనేది ఒక క్వశ్చన్, అంటే జనరల్ క్వశ్చన్. అందరం మేమనుకోవడం అయితే టీడీపీ అడిగింది కాబట్టి బీజేపీ ఓకే అన్నది అనేది మేము విన్నాం.
సరే ఎన్డీఏ భాగంగా మిగతా రాష్ట్రాలలో అలయన్స్ లో భాగంగా పాత మిత్రులు కలుపుకోబోతున్నారు అనేది ఇంకొక వర్షన్. కానీ దీన్ని ఎలా చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎక్కువ ఓటింగ్ పర్సెంట్ లేదు, అయినా మేము కలుపుకపోతున్నాము అనే మాట చెప్తున్నారు. అంటే మిగతా కార్యకర్తలకు ఉద్దేశం ఉందంటే ఎప్పుడు ఈ పొత్తులో భాగంగా సీట్ల పంపకాలలో చాలా మంది సీనియర్ కార్యకర్తలకి సీనియర్ నాయకులకి వాళ్ళ పైకి రావడానికి అవకాశం లేకుండా పోతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీళ్ళు ఉండని నాయకులు ఉండని ఉండకపోని వాళ్ళు సొంతంగా ఎదగడానికి ఒక పేరు ఉంటది కదా, పోటీ చేసి ఓడిపోయినా పోటీ చేసిన వాళ్ళకంటూ ఒక మైలేజ్ వస్తుంది కదా. ఇంకెన్నేళ్ళు ఇట్లా పొత్తులో భాగంగా వెళ్తారు ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ, అది పొత్తు ధర్మము ఇలా అంటే సూటిపోటి మాటలతోటి అంటే కార్యకర్తలకు కానీ పైన అని అంటూ ఉంటే మనస్ఫూర్తిగా కార్యకర్తలు అంటే మూడు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ ఎలా పనిచేస్తారు, ఇంకా ఈ తప్పు ఎదుటోళ్ళది అని చెప్పుకుంటూ పోవడము ఎంతవరకు న్యాయం. థ్యాంక్ యూ అండి. విలాస్ రెడ్డి గారు నమస్తే. మీరు ప్రశ్న మీరే వేశారు, లక్కీగా సమాధానం కూడా మీరే సవివరంగా పూర్తిగా చెప్పేశారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా, రాష్ట్రాభివృద్ధి దృష్ట్యా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీలోకి వచ్చి అడిగిందనేది మనం వాళ్ళ జగమెరిగిన సత్యము. దాంట్లో నేను దాస్తే దాగేది కాదు, ఇంకోటి దాస్తే దాగేది కాదు. చూశాను నిన్న కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వారి కుప్పం నియోజకవర్గంలో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నన్ను అడిగింది బట్ మాకు కూడా అవసరం ఉంది అన్నారు. అది చిన్న చిన్న అంశాలు సహజంగా ఉంటాయి. ఇవాళ పొత్తుల విషయంలో మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీతో గత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలుగా ఉన్నది జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. వారే చెప్పారు బహిరంగ సభల్లో సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారి పక్కన వాళ్ళిద్దరూ కలిసి సమావేశాల్లో కూడా చెప్పారు ఏమని, నేను ఈ పొత్తుల విషయంలో కేంద్ర పార్టీ పెద్దల నుంచి కూడా నేను కొంచెము తిట్లు తిన్నానన్నట్టుగా ఆ అర్థం వచ్చేలాగా చెప్పడం ద్వారా వారు స్పష్టం చేశారు. ఇవాళ జగమెరిగిన అంశమే తప్ప ఇవాళ మనము ఒకళ్ళు దాస్తే దాగేది కాదు. మీరు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే దురదృష్టవశాత్తు ఈ పొత్తులు భారతీయ జనతా పార్టీ కలయిక, దీన్ని తెలుగుదేశం పార్టీ మా మిత్రపక్షం మన మిత్రపక్షం అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ చుట్టూతా ఉన్నటువంటి కొంతమంది ఎవరికి వాళ్ళు ఆ ప్రయత్నం ఏం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వాన్ని దించి బీజేపీ ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఆ లక్ష్య సాధనంగా వెళ్ళవలసినటువంటి టీమ్స్ దురదృష్టవశాత్తు చుట్టుపక్కల రకరకాల కామెంట్స్ కొంత కొన్ని మీరు ఇందాక చెప్పారు సారీ టు సే కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికల్లో వీళ్ళే త్యాగం చేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాళ్ళే త్యాగం చేసేశారు, వాళ్ళే పొత్తులు కలిపేశారు, వాళ్ళే పొత్తులు వద్దంటున్నారు, వాళ్ళకి వాళ్ళే బీజేపీకి బలం లేదంటున్నారు. వీటన్నిటినీ కూడా భారతీయ జనతా పార్టీ మనం మిత్రపక్షంలో ఉన్నాం, భారతీయ జనతా పార్టీ శ్రేణులుగా కార్యకర్తలుగా నాయకులుగా మిగతా పార్టీలాగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. కాబట్టి ఒక పరిధి పరిమితితో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ యొక్క అలయన్స్ని అధికారంలో తీసుకోవడం లక్ష్యంగా పనిచేస్తాం. ఖచ్చితంగా ప్రజల్లో విశ్వాసం పెరిగింది, విశ్వాసం ఉన్నది. మన పట్ల ఇందాక చెప్పినట్లుగా దుష్ప్రచారానికి ఎక్కువ అటెంప్ట్ అయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రజానికం వాస్తవాలు గ్రహిస్తున్నారు. వాస్తవాలు గ్రహించిన తర్వాత మాత్రమే కదా మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీని పొత్తు కోరుకుంది, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పొత్తుని అంగీకరించింది. రాష్ట్రాభివృద్ధి జరగాలి. అల్టిమేట్గా ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు, ఎవరు పెద్ద ఎవరు గొప్ప కాదు, ఎవరు కింద అనే అంశం కాకుండా రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ రాష్ట్రంలో ఒక అభివృద్ధిని తీసుకురావడం కోసము ఈ రాష్ట్రంలో కొన్ని త్యాగాలు చేయవలసిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ త్యాగాలు కొత్త ఏం కాదు. ఎప్పుడు కూడా మనం గమనిస్తే భారతీయ జనతా పార్టీతో పొత్తున్నప్పుడే మన మిత్రపక్షం తెలుగుదేశం పార్టీలో కూడా అధికారంలోకి వచ్చిందనేది అది అంతా కూడా అన్ని పార్టీలకి తెలుసు. కానీ అంటే ఈ దుష్ప్రచారం పక్క నుంచి ఏంటంటే మేమే తెలుగుదేశం పార్టీని గెలిపిస్తున్నాము, మేమే తెలుగుదేశం పార్టీని రక్షిస్తున్నాము, మా వల్లే తెలుగుదేశం అనేది తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూడా ఖచ్చితంగా గ్రహిస్తూ ఉండి ఉంటుంది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ అంశం మీద దృష్టి పెడతారు, వాళ్ళ యొక్క పార్టీ యంత్రాంగం కూడా దృష్టి పెడుతుంది. ఈ యొక్క చుట్టుపక్కల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ ఒక పక్కన పొత్తు జరుగుతూనే మరొక పక్క దుష్ప్రచారం కొంత జరుగుతున్న వాస్తవం. మా పార్టీ ద్వారా కూడా ఆ పార్టీకి మేము ఈ యొక్క అంశాన్ని తీసుకువెళ్తాం. తీసుకువెళ్ళి రాబోయే రోజుల్లో మనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఈ పొత్తు మరింత ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తితో పాటుగా ఈ రాష్ట్రాల్లో అధికారంలో లక్ష్యంగా మా పార్టీ అధ్యక్షుల పురంధరేశ్వర గారి నాయకత్వంలో ముందుకు వెళ్తామని మీకు తెలియజేస్తా ఉన్నాను. లక్ష్మీపతిరాజు గారు,
ఈ ఎంపీ ఎన్నికల్లో కాకుండా ఈ ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా మీ పొత్తు పనితీరు ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా మేడం, ఇవాళ భారతీయ జనతా పార్టీ శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి తప్పనిసరిగా మా యొక్క కూటమి ఏదైతే ఉందో ఈ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే విశ్వాసం మాకే కాదు ప్రజలకు కూడా ఉన్నది. దానికి అనుగుణంగానే మూడు పార్టీలు కలిసి ప్రజాభీష్టానికి అనుకూలంగా మేము మా పార్టీ కార్యకర్తల మధ్య సమన్వయంతో ఖచ్చితంగా ఏదైతే గతంలో 1999-2004 మధ్య నాడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి చేసిందో, తర్వాత 2019 నుంచి 2024 దాకా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి దేశానికి చేసినటువంటి అభివృద్ధి ఫలాలని, ప్రజలకు అందించినటువంటి ఫలాలను కూడా ఖచ్చితంగా గ్రామ గ్రామాన ఇంటింటికి పార్టీ శ్రేణులు, మూడు పార్టీల శ్రేణులు వెళ్తారు, ఖచ్చితంగా సమాచారాన్ని ఇస్తారు, ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తారు. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి అవసరం ఏ రకంగా ఉందో కూడా ప్రజలకు వివరించడం, ప్రజల మద్దతు పొందడం, తద్వారా ఈ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా మేము ఖచ్చితంగా ఈ 45 రోజులు మా మూడు పార్టీలు కలిసి పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎస్, కాల్ అన్నారండి, శంకర్ కాల్ చేస్తున్నారు దుబాయ్ నుంచి. శంకర్ గారు, అడగండి మీ ప్రశ్న. లక్ష్మీనివాస్ గారు నమస్కారం అండి. నమస్తే శంకర్ గారు. లక్ష్మీపతిరాజు గారు నమస్కారం అండి. నేను చాలా బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీజేపీ అండి. అంటే తెన్నటి సునాథం గారి దగ్గర నుంచి, ఎంఎస్ఎన్ రెడ్డి గారు, బాపు శ్రీరామూర్తి గారు, వీళ్ళందరి దగ్గర నుంచి చాలా ఫాలో అవుతూ వచ్చానండి నేను. తర్వాత మీ జీవీఎల్ గారు కానీ మీరు కానీ అందరిది ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాను అండి డిబేట్స్. ప్రతి డిబేట్లోని ఎప్పుడు ఇవాళ మీరు తిడుతున్నారు, మర్నాడు వాళ్ళు బీజేపీలో చేరిపోగానే మాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. మీరు అలా మీరంతా బాగానే ఉన్నారు. నిన్న కాక మన నవీన్ జిందాల్ కోల్ స్టామ్ ఆయన బీజేపీకి సీట్ ఇచ్చారు. ఇంకా మిగతా ముందరం మీకు తెలుసు కదా, బుక్లెట్ బోల్డ్ రిలీజ్ చేశారు. ఆ బుక్లెట్ నేను కూడా చాలా మంది ఫార్వర్డ్ చేశాను. అందరూ స్కామర్ స్కామర్ అన్నారు. బీజేపీకిలో రాగానే మళ్ళీ దాని గురించి మాట భయం ఏమీ లేదు. నిన్నగాక మొన్నటి వరకు జీవీఎల్ గారు కానీ మీరు కానీ అందరూ ఎలా తిట్టారంటే చంద్రబాబు నాయుడిని, ఇంతకన్నా ఏటీఎం అని చెప్పి అదని ఇదని మేము కూడా తిట్టాం మీతో పాటు. ఒక చంద్రబాబు నాయుడు ఏటీఎం అని ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడుతో కలిశారు. మీరు ఏం చెప్పుకోవాలి సార్? మేము ఎవరో చెప్పుకోవాలి అంటే మీరు పై పైన కలిసిపోయి మీ కింద మేము కొట్టుకుంటున్నాం కార్యకర్తలు అందరూ. నిన్న కాక మనం తీసుకున్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఇంతకీ ఈ పొత్తు నైతికమా అనైతికమా? శంకర్ గారు, మీరు చాలా మీరు పార్టీ అభిమాని, పార్టీ యొక్క శ్రేయోభిలాషి కార్యకర్తగా మీ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ దేశంలో 1994 నుంచి 2014 దాకా కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు దేశాన్ని పరిపాలించి దేశాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీ. లక్షల కోట్ల రూపాయలు, 12 లక్షల 14 లక్షల కోట్ల రూపాయలు అవినీతి అక్రమ అన్యాయాలతో దేశాన్ని భ్రష్టు పట్టించడం కాకుండా ప్రజా ధనాన్ని దోపిడీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ దుష్ట కాంగ్రెస్ పార్టీని అంతమొందించడం కోసం ఆ యొక్క ప్రభుత్వాన్ని దించి మళ్ళీ తిరిగి దేశంలో నాటి వాజ్పేయి గారి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు కొనసాగించడం కోసం పండిత దీనదయాల్ ఉపాధ్యాయ ఇచ్చినటువంటి ఆదర్శాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చిట్ట చివరి వరకు కూడా సామాన్యుడికి ఫలాలు అందాలనే ఒక అంత్యోదయ కార్యక్రమాన్ని కొనసాగించాలంటే కొన్ని త్యాగాలు భారతీయ జనతా పార్టీ చేయవలసిందే. భారతీయ జనతా పార్టీ 2014లో తెలుగుదేశం పార్టీ జనసేనతో ఈ రాష్ట్రంలో పొత్తు పెట్టుకున్నది. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలుసు, ఆవేదన ఉండొచ్చు. 2014 నుంచి 2018 తర్వాత ఈ రాష్ట్రంలో జరిగిన పరిణామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్న క్రమంలో కొన్ని ఇందాక నేను చెప్పాను, ఎవరైతే అసలు కార్యక్రమం బాగానే ఉంటుంది కానీ మిగతా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క పార్టీలకు సంబంధించి, మన బీజేపీ కాదు, సంబంధించి ఎవరికి వాళ్ళు మేమే నడిపేస్తున్నాం, మా వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మా వాళ్ళు తెలుగుదేశం ఉంది, ఒక భ్రమలో ఉంటారు సహజం. అలా భ్రమలో లేకపోతే వాళ్ళు ఎనలిస్టులుగా లేకపోతే రైటర్స్గా ఫైటర్స్గా వాళ్ళు సర్వైవ్ కాలేరు, వాళ్ళు జీవించలేరు. కానీ ఏంటంటే ఈ రకమైన ప్రచారం ఉన్నమాట వాస్తవమే. ఆ ప్రచారంలో కూడా మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు, ఏమని, మీరు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో, వైసీపీ ట్రాప్లో పడుతున్నారు, పడొద్దని. దురదృష్టవశాత్తు ఆయన పడిపోయారు. చంద్రబాబు నాయుడు గారు మనమేం మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఏటీఎం అంటే
పోలవరం ప్రాజెక్టులో జరిగిన అంశాలు కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ యాక్ట్లో జరిగిన అంశాల మీద ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విమర్శ చేసిన మాట వాస్తవమే, దాంట్లో ఆలోచన లేదు. కానీ దరిమిలా వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నదో ఆ యొక్క ప్రభుత్వం విచారణ జరపాలి. వాళ్ళ వాళ్ళు ఏమంటారంటే మొన్న మిమ్మల్ని మీరు తిట్టారు కదా, ఇవాళ సంగతి ఏంటని వైసీపీ అంటుంది. వైసీపీ విచారణ జరపాలి కదా, నరేంద్ర మోడీ గారు విమర్శ చేశారు, తర్వాత మీరు బీజేపీ విమర్శ చేసింది, నేను కూడా విమర్శ చేశాను అనేక డిబేట్లలో, పెద్దలు జీవీఎల్ గారు కూడా చేశారు కాదంటలా. కానీ ఆ యొక్క అంశాలు అన్నింటి ఆధారంగా ఏం జరగాలి, విచారణ జరగాలి. వైసీ ప్రభుత్వం చేసిందా, విచారణ జరగల. విచారణ చేయలేని వైసీపీ ప్రభుత్వము మళ్ళీ మన విమర్శించే అవకాశము లేనే లేదనేది మా అభిప్రాయం. మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎందుకు, మేమంటే మనము ఎందుకు ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మనం పొత్తులు తీసుకున్నామంటే, తెలుగుదేశం పార్టీ వచ్చి మనం అడిగింది అనేక పర్యాయాలు, దగ్గర కావడానికి ప్రయత్నం చేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా, భారతీయ జనతా పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ మనకి ఓటేసింది. ఈ కారణాలతో పాటు తెలుగుదేశం పార్టీ కోరుకుంది, పొత్తును కోరుకుంది. ఆ పొత్తులో మనం ఎంటర్ అయ్యాం. చిన్న చిన్న అంశాలు ఉంటాయి, చిన్న చిన్న అంశాలన్నీ కాదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ఇతర శక్తులు కానీ అవినీతి అక్రమాలతో దేశాన్ని రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అంశాలకి దూరంగా వాళ్ళని బయటికి పంపాలా, కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పదంలో ముందుకు నడవాలన్న లక్ష్యంతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కార్యకర్తల్లో ఉంటాయి, మాకు ఉంటాయి, మీకు ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అవన్నింటినీ ఓవర్కమ్ అవుతడం ద్వారా, మన యొక్క ఫలాలని అభివృద్ధిని చూపించడం ద్వారా ఈ యొక్క అన్నీ ఓవర్కమ్ అవుతాయి. అలాగే పాతా కొత్త ఏముంది దీంట్లో, మేడం పురంధరేశ్వర చాలామంది విమర్శిస్తున్నారు నిన్నే వాళ్ళు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, మా గౌరవ రాష్ట్ర అధ్యక్షురాలు విమర్శిస్తున్నారు ఎందుకంటే అసహనం అవతలలో పెరిగిపోతున్న కారణంగా. వారు వచ్చారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, గౌరవంగా ఆహ్వానించాం, వాళ్ళ దగ్గర 2 సీట్లు ఇచ్చాం. పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయించింది, రాష్ట్ర పార్టీ చేసింది. తెలుగుదేశం పార్టీ నుంచి రమేష్ గారు, సుజనా చౌదరి గారు వచ్చారు, వైసీపీ నుంచి ప్రసాద్ గారు, గీత గారు వచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తీసుకువెళ్ళాలంటే మంచి మనసున్న అందరినీ తీసుకురావాలా. చిన్న చిన్న అంశాలు ఉంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, రాష్ట్ర పార్టీ చూస్తుంది. మన లక్ష్య సాధనలో చిన్న చిన్న అంశాలు ఓవర్కమ్ అవటం ద్వారా మాత్రమే ప్రజలు కోరుకున్నటువంటి ఫలాలు అందించడం కోసం ఈ పొత్తులు ఉన్నాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఓటు బదిలీ జరుగుతుంది అని ఎలా నమ్మకంగా ఉన్నారు పొత్తు వల్ల? మేడం, ఖచ్చితంగా విశ్వాసం ఓటు బదిలీ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు, ఏ కార్యకర్త కానీ ఎవరు కూడా మా వ్యతిరేక పక్షమైనటువంటి, మా సిద్ధాంత వైరుధ్యంగా ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ఓటు వేయరు. నా దృష్టి జనసేన పార్టీ కూడా అలా ఉండదు, తెలుగుదేశం యాజ్ యూజువల్ కానీ వేయదు. ఈ మధ్యలో ఉన్నటువంటి అంశాల్లో కొంతమంది చెప్పాక, ఇందాక నేను పదే ప్రస్తావిస్తాను. ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే సొంత కవిత్వంతో, సొంత ఆలోచనలతో ఎవరి కాళ్ళు అనలిస్టుల పేరుతో ఎవరి కాళ్ళు స్టోరీ రాసేయటం కొన్ని ఛానల్స్లో, పత్రికల్లో వాళ్ళ ఉద్దేశం అంటే వాళ్ళ మనసు గాయపడితే మొత్తం రాష్ట్రం మొత్తం గాయపడినట్టుగా, వాళ్ళకేదో ఇబ్బంది వస్తే మొత్తం రాష్ట్రం మొత్తం ఇబ్బంది వచ్చినట్టుగా, ఇలా భ్రమించే కొన్ని శక్తులు బీజేపీ ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో ఇబ్బంది, పరోక్షంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి ఖచ్చితంగా. అది మాకేం కాదు, కానీ మా ప్రధాన మిత్రపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీకి దీనివల్ల ఎక్కువ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని నియంత్రించవలసినటువంటి బాధ్యత గౌరవ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ తీసుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే చూస్తున్నాం, నిన్న చూసాం, ఈరోజు చూసాం, మొన్న చూసాం, రోజు ఒక కథనం క్రియేట్ చేస్తున్నారు. మరి ఎందుకు క్రియేట్ చేస్తున్నారో, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందో మనకు అర్థం కావట్లేదు. అయినప్పటికీ ప్రజలు వాళ్ళని నమ్మటం మానేశారు, వాళ్ళు స్వార్థంతో ఇటువంటివన్నీ చేస్తున్నారని ప్రజలు కూడా గ్రహించారు. గ్రహించి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన ప్రభుత్వం రావాలని ప్రజలు శుభాశీస్సులు అందించిన కారణంగానే ఈ పొత్తు సఫలీకృతమైంది, ప్రజా విశ్వాసాన్ని చూరగొంటుంది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతంగా మా యొక్క లక్ష్యాన్ని, మా యొక్క మేనిఫెస్టోని, రాష్ట్రాభివృద్ధికి గతంలో చేసిన అంశాలు, భవిష్యత్తులో చేయబోయే అంశాల మీద ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము, విజయాన్ని సాధిస్తాము. ఎవరైతే ఇటువంటి కుయుక్తులు పన్ని ఇబ్బందులు పెడతా ఉన్నారో వాళ్ళకి వాళ్ళు వెనక్కిపోయేలాగానే భారతీయ జనతా పార్టీ విధానం ఉంటుందని నేను తెలియజేస్తానండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీపతిరాజు గారు టీవీ వారధిలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాళ్ళ వారధి కార్యక్రమం. రేపటి వారధిలో మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.